ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన నెలలో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభుని స్తుతించబద్ధులమైనాం. ప్రతిదిన ఉదయకాలం ఇలాగ మనం వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదనం అనే పరిచర్య ద్వారా కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభుకి స్తోత్రాలు. మరి సద్వినియోగం చేసుకుంటున్న బిడ్డలను బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాం. మరి మనం మాత్రమే కాకుండా నేను ఎవరినైతే ప్రేమిస్తున్నారో నిజంగా ఆత్మీయంగా అటు వారికి కూడా ఈ ఆహారాన్ని పంచిపెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినం కూడా వచ్చినాను మనం చదువుదాం. ఈ దినాల్లో మనం మరి నా మట్టుకైతే నేనైతే నాకైతే అనే అంశం మీద మనం కొన్ని సంగతులు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను, గమనించండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనం, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఒకటి ప్రియులారా, మరి ఈ భాగంలో మరి యోబు మాట్లాడుతున్నాడు, భక్తుడైన యోబు. ఒక విధంగా యోబు గ్రంథంలో ఎక్కువగా మరి యోబు మాట్లాడే సందర్భాలు ఉంటాయి. అట్లానే ఆయన ముగ్గురు స్నేహితులు, అట్లానే చివర వచ్చినటువంటి జోఫరు, అట్లానే మరి దేవుడు మాట్లాడే సందర్భాలు ఉంటాయి. చివరికి అపవాది, యోబు భార్య, ఇవన్నీ మనం చూడవచ్చు. అంటే ప్రాముఖ్యంగా అయితే యోబు స్నేహితులు, మరి దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం ఎక్కువ చూస్తాం. అయితే ఈ 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు సుమారు 6వసారి మాట్లాడతాడు 19వ అధ్యాయంలో. అంటే తను మాట్లాడడం ప్రారంభించిన నుంచి సుమారు 6వసారి, అంటే ఒక స్నేహితుడు మాట్లాడడం ఆయనకు సమాధానం ఇవ్వడం, ఒక స్నేహితుడు మాట్లాడడం ఆయన సమాధానం, ఇట్లా జరుగుతుంది. అదే ముగ్గురు స్నేహితులు మళ్ళా మార్చి మాట్లాడుతుంటారు. సో యోబు అయితే వారికి తిరిగి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఒక రకంగా స్నేహితులు అప్పటికే 2 సార్లు ఒకరిని మార్చి ఒకరు మాట్లాడారు. అందుకు ఇది యోబు 6వసారి మాట్లాడడం. అయితే కొంత ఆయన నిరుత్సాహపడి బలహీనంగా మాట్లాడుతున్నా ఒక నిరీక్షణ అయితే తమ లోపల ఉంది. ఆ విషయం చెప్తున్నాడు ఈ విషయం ఈ భాగంలో 26, 27, 25 నుంచి బాగుంటుంది, నేను చదువుతాను చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడు అనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగును, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదాను, నా మటుకు నేనే చూచేది, మరి ఎవరునూ కాదు, నేనే కనులారాయనను చూచేదను. కాబట్టి అంటే ఇంత యోగు కలిగిన ఒక నిరీక్షణ, చాలా అద్భుతమైన నిరీక్షణ ఏంటంటే, నా మటుకు నేనే చూస్తా, అంటే నా విమోచకుడు సజీవుడు. ఏం విమోచకుడు అంటే మన పాపం నుండి విడిపించిన విమోచకుడు. ఒకటి ఆయన సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచును, తర్వాత ఇలాగ నా చర్మం చీగిపోయిన తర్వాత శరీరముతో, అంటే అందుకే కింద ఫుట్ నోట్ వేసి శరీరం లేనివాడిని అంటే ఈ శరీరం అయితే లేనివాడినే, కానీ పరసమ శరీరం, మహిమా శరీరం, మార్పు చెందే శరీరం దేవుని చూస్తాం. నా అయితే అంటూనే ఆ సందర్భంలో 27 వచ్చు, నా మటుకు నేనే చూచేదను, మరి ఎవరినో కాదు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమే. చాలాసార్లు ప్రియులారా, మరి మనం దేవుడు పంపించగా మనం లోకానికి వచ్చాం. ప్రతి మానవుడు గుర్తించాలి ఈ మాటలు వింటున్న ఎవరైనా, దేవుడు మనల్ని భూమి మీద పంపినవాడు. ఇది ప్రధానమైనది. చాలాసార్లు మనం ఏమంటామంటే, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే వారే మనం భూమి మీద ఉండడం కారణం అనుకుంటాం. అంటే కొంతవరకు వాస్తవమైనా నేనేముంటానంటే వాక్యపు యొక్క వెలుగులు, అంటే బైబుల్ చెప్పే సత్యంలో చూస్తే భూమి మీద మన తల్లిదండ్రులు జస్ట్ మధ్య వారధి ఉంటే వారు పాత్రలు మాత్రమే. దేవుడు నిన్ను నన్ను భూమి మీద పంపిస్తుంటే
మనల్ని పెంచడానికి వారి దగ్గర ఇచ్చారు. వారు ఉచితంగా చేతులు జాపి తీసుకున్న మధ్యవర్తులు మాత్రమే. ఆయన బిడ్డలను ఇస్తుంటే అయ్యా మాకు కూడా ఓ బిడ్డనేమో చేతులు జాపితే సరే మీరు కూడా నా కొరకు పెంచండి, ఇస్తూ కూడా ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచండి అని చెప్తున్నాడు. తన కొరకు పెంచాలని వాళ్ళ దగ్గర మనల్ని అప్పగించాడు. సో అందుకే మనం మానవులను భూమి మీద పంపించేవాడు దేవుడు. అయితే మరి ప్రతి వ్యక్తి తిరిగి దేవునితోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే 90వ కీర్తనలో ఆయన నరులారా తిరిగి రండి అంటున్నాడు. లోకం విడిచినాక దేవుని కలుసుకోవాలి. కానీ విచారం ఏంటంటే చాలామంది దేవుని ఎరగకపోవడం ద్వారా భూమి మీద జీవితంలో దేవుని కలుసుకోలేని స్థితికి వెళుతున్నారు. ఎవరైతే దేవుని ఎరుగుతున్నారో వారు దినాన్ని దేవుని కలుసుకుంటారు. అయితే ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నా మటుకు నేనే చూచేదా. చాలాసార్లు కొందరు రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యపెడుతూ రక్షించబడకుండే తల్లిదండ్రులను బట్టి తాతలను బట్టి సహవాసాలను బట్టి మరి నేను ప్రభు దగ్గరికి వెళ్తానులే అనుకుంటా. రకరకాల కారణాలతో కొందరు బైబిల్లో పేరు మంచి పేరు ఉంది కాబట్టి నా పేరును బట్టి అక్కడ తీసేసుకుంటారులే. ఎందుకంటే భూమి మీద కొన్నిసార్లు అలా మోసపోతారు కొంతమంది మన పేర్లను బట్టి. ఇంపార్టెంట్ ఎవరు మైకేల్ ఆర్ క్రిస్టియన్ ఓకే ఫస్ట్ నోయరా ఇట్లా అంటుంటారు. అంటే పేరును బట్టి ఇక్కడెక్కడ అక్కడక్కడ ఇంపార్టెన్స్ దొరుకుతుందని అట్లని పరలోకలు ఇస్తాం అనుకుంటారు. లేకపోతే తల్లిదండ్రులను బట్టి మా అమ్మనైన మరి మెయిన్ వ్యక్తులు సంఘంలో లేకపోతే మా అమ్మనైన సేవకులు లేకపోతే మా అమ్మనైన ఎల్డర్స్ ఇట్లా వెళ్తాం అనుకుంటారు. కాబట్టి వచ్చిన ద్వారా మొదటి విషయం మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియ స్నేహితుడు సోడు సామయ్య ఇది వ్యక్తిగతమైన పరలోకం వ్యక్తిగతమైన. నువ్వు రక్షించబడితే తప్ప ఖచ్చితంగా దేవుని రాజు చూడలేవు అది ఎవరున్నా కానీ. కాబట్టి ఇది వ్యక్తిగతమైన అందుకే నా మట్టుకు నేనే చూచేదను మరెవరన్నా కాదంటాడు చూసారా. కాబట్టి మీ తల్లిదండ్రులను బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు స్నేహితుడు సోడు సోది. కాబట్టి నువ్వు ప్రభుని ఎరిగితేనే నువ్వు రక్షించబడితే నీ హృదయం ప్రభు కొరకు తెలిస్తేనే నీ పాపక్షమాపణ పొందితేనే దేవుని రాజ్యాన్ని మనం చూడగలం ఒకరోజు దేవుని చూస్తాం. ఇది మొదటిది. రెండోది కొన్నిసార్లు మనం రక్షించబడి కూడా కొన్నిసార్లు కొంత పొరపాటు తలంపు కలిగి ఉంటాం. అదేంటంటే మరి మనం ఇలా రక్షణ కొరకు ఇలాంటి తలంపు ఉంటుంది తల్లిదండ్రులు భక్తులు అయితే కలుస్తామని. రక్షించబడ్డా కూడా కొన్నిసార్లు మరి మనం అంత భక్తిగా జీవించకపోయినా మన తల్లిదండ్రులు మంచి భక్తి గల వారైతే వారిని బట్టి ఏదో తీసుకుంటారనుకుంటాం. ఇంకొక మోసపోయే తలంపు ఒక్కోసారి మనకున్న మంచి సహవాసాన్ని బట్టి మనం వెళుతున్న సహవాసపు నాయకుడిని బట్టి మనమేదో అక్కడ పాస్ అయిపోతాం ఎంటర్ అయిపోతాం అనే తప్పు అవగాహన కూడా కలిగి ఉంటాం అంతరంగంలో ఎక్కడ చూసారా. అందుకే కొన్నిసార్లు వాటిని వాడతాం మనం తెలియకుండా పదలు ఏముంటామంటే నేను ఎక్కడికెళ్తాను అనుకున్నావు పలానా సార్, మరి మా ధైర్యం ఎవరు అనుకున్నావు పలానా ఆయన ఇట్లా అంటుంటాం. అంటే తెలియకుండే మనం వెళుతున్న సహవాసాన్ని బట్టో లేకపోతే మనం వెళుతున్న సహవాస నాయకుని బట్టో లేకపోతే మనం వెళ్తున్న సంఘాన్ని బట్టి చాలాసార్లు మరి మనం చేరిపోతాం అనుకుంటాం. అందుకే వచ్చిన చాలా క్లియర్గా నేర్పిస్తుంది నా మటుకు నేనే చూస్తాను మరెవరునూ కాదు. అందుకే ఎస్కేల్ గ్రంథంలో 14వ అధ్యాయం ఎస్కేల్ గ్రంథం పిల్లరా మరి 14వ అధ్యాయము చూడండి మంచి మాట ఉంటుంది మరి మన అవగాహన కోసం. 14, 14 ఎస్కేల్ 14 నోహను దానియేలును యోబును ముగ్గురు అట్టి దేశంలో నుండినాను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. చూసారా 16వ వచనం ఉంటుంది ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. 18వ వచనం ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైను కుమార్తెలనైను చివరకు వాళ్ళ కుమారులు కుమార్తెలను సైతం వారు రక్షించాలి. 20వ వచనం నోహను దానియేలును యోబుని ముగ్గురు దానిలో నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. చూసారా. కాబట్టి చాలాసార్లు మనం అనుకున్నాం అంటే బైబుల్ ఎంత క్లియర్గా చెప్తుందంటే నోహు దానియేలు యోబు వాళ్ళే వాళ్ళ కుమారులు రక్షించలేరు ఇంకా నీ తల్లిదండ్రులను బట్టి ఆశ్రయించవద్దు నీ సహవాసపు నాయకుని బట్టి ఆశ్రయించవద్దు నీ సహవాసంలో మరి నీతిపరులు గొప్పవారు మంచి బైబుల్ టీచర్స్ చాలా క్రమశిక్షణ ఉంటుంది మరి సహవాసంలో ఉన్న భక్తులను బట్టి ఆశ్రయించవద్దు వాళ్ళు వాళ్ళ కుమారులు కుమార్తెలనే రక్షించరు ఇంకా నీకేమిస్తారు. ఇంకోటి చాలాసార్లు రక్షించబడి కూడా
తెలియకుండా ఇలాంటి అంధత్వము లేకపోతే ఇది ఒక రకమైన అతిశయం మన అంతరంగంలో ఉంటుంది. ఇప్పటి కాల పరిశీలిలా వేసుప్రభు కాల పరిశీలుడు మేమే నీతి మంత్రులు. ఇప్పటి దినాలు కూడా తెలియకుండా మనకు ఆత్మీయ అంతరంగంలో ఇది ఒక రకమైన అసహ్యం. మేమే మా బెస్ట్ చక్రము ఆ దైవజనుల పేర్లు ఎవరికో వాళ్ళకి అందరూ కట్ అయిపోయింది. మాదే గొప్ప ఎదుటోడు దెబ్బ, మాది గొప్ప ఎదుటోడు దెబ్బ. ఇది తెలియకుండా చివరికి మన దెబ్బను తెలియట్లేదు, మన దెబ్బలో తెలియట్లేదు. కాబట్టి ఇది చాలా మోసపరిచేతలం. అందుకే ఈ వచనం చాలా క్లియర్గా మరి ఇవ్వంటాడు, నా ముట్టుకు నేనే, మరెవరునూ కాదు. మంచి మాట వాడు, సరే మరెవరునూ కాదు, నా ముట్టుకు నేను. అందుకే ఇక్కడే 18వ అధ్యాయం పక్కన ఏసుకెల్ 18వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. చూసారా, నీ నీతి నీకు మాత్రమే చెందుతుంది, నీ దుష్టత్వం నీకు మాత్రం చెందుతుంది. ఏదైనా ప్రియులారా, నా మటుకు నేను, నీ మటుకును ఎవరికి వాళ్ళు, నా మటుకు అది యోబన్నట్టు నా మటుకు నేనే చూస్తాను. మనం సిద్ధపడాలి, ఇది పర్సనల్. సాల్వేషన్ ఇస్ పర్సనల్ అండ్ పరలోకం కూడా ఇట్స్ పర్సనల్, వ్యక్తిగతం. నువ్వు సిద్ధపడితే నువ్వు వెళ్తావు, మరెవరిని తీసుకెళ్ళావు. ఎవరు సిద్ధపడితే వారు వెళ్తారు. నీ సిద్ధపాటు లేకపోతే దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. రక్షించలేకపోతే ఇప్పుడే రక్షించబడు. ఒకవేళ రక్షించబడు అజాగ్రత్త జీవిస్తుంటే జాగ్రత్త. ఏదో పితరులను బట్టి, భక్తులను బట్టి, సాహసం బట్టి, నాయకులను బట్టి, మీ ఇంట్లో తల్లిదండ్రులను బట్టి అశ్రద్ధ ఉండొద్దు. అన్న సేవకుడు, తమ్ముడు సేవకుడు బయట చెప్పుకోవడం పనికి వస్తాయి, పరలోకానికి ఏమాత్రం పనికిరాదు. నోహు, దానియేలు, యో వాళ్ళ పిల్లలను వాళ్ళే రక్షించని బైబుల్ చెప్తుంటే ఇంకా ఈ భక్తులకు వాళ్ళ ద్వారా మనకు కలిగేది. మనకు మనం సిద్ధపడాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మాటలు పొందినాను నన్ను మమ్మల్ని సిద్ధపరచు, విధమంతట్లు నడిపించండి. మీ చేతి మా కేంద్రంలో నా మటుకు నేను, మా మటుకు మేము సిద్ధపడేది మా నేర్పించమని. రక్షణ వ్యక్తిగతం, సిద్ధపాటు వ్యక్తిగతం, పరలో ప్రవేశం వ్యక్తిగతం, ఈ విషయాలు మమ్మల్ని సిద్ధపరచమని సరైన గ్రహింపు తెచ్చామని కోరుతు మీరు అడుగుకి సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.